ఇది బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కరాటే కళ్యాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఈరోజు హిందూపురంలో ఏదైతే సంఘటన చోటు చేసుకుందో, అత్త కోడలపై రేప్ చేయడం, అంటే అది గ్యాంగ్ రేప్ జరగడం అనేది ఈరోజు అందరూ కూడా తలదించుకునే సంఘటన చోటు చేసుకుందని చెప్పచ్చు. అసలు ఎలా చూడాలి అంటారు వాళ్ళు. అందులోనూ వాళ్ళు మత్తు పదార్థాలు తీసుకొని, గంజాయి తీసుకొని ఆ మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డారని తెలుస్తుంది. పైగా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు ఒకరిపై 60 కేసులు నమోదైతే, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు, ఆ రోజు అరెస్ట్ చేసుంటే ఈరోజు ఈ సంఘటన చోటు చేసుకుండేది కాదు కదన్న వాదనలు వినబడుతున్నాయి. మీరేమంటారు? మనం నిజంగా అడవిలో బ్రతుకుతున్నామా, మనుషుల మధ్య బ్రతుకుతున్నామా అర్థం కావట్లేదు. మృగాలకు కూడా మానవత్వం ఉంటుందేమో, మానవ మృగాలకు లేవు. ఇంత నీచమైన, ఇంత ఘోరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతుంటే, రేపొద్దున ఆడపిల్లగా పుట్టిన ఆడపిల్లని కనాలన్నా ప్రతి క్షణం బాధపడుతూ బ్రతకాల్సిన సమాజంలో ఉన్నాం మనం. మీరు చెప్పినట్టుగా 60 కేసులు ఉన్నాయి ఒక మృగం పైన, మానవ మృగం పైన. వాడు అనామకుడే కావచ్చు, కానీ మృగాన్ని బంధించకుండా బయట వదిలేస్తే ఇలాగే చేస్తారు. 60 కేసులు ఉన్నవాడిని తీసుకెళ్లి లోపల వేసుకుంటుంటే ఈరోజు రేపుకి వాడు కారకుండా కాకుండా ఉండేవాడేమో. వాడని అక్కడ వదిలేయడం వల్ల ఆ ప్రభుత్వం ఏహే వేస్ట్ వాళ్ళందరినీ చేరదీశారా లేకపోతే ఏమైనా చేశారా అని అందరూ చాలా మాట్లాడుతుంటే, ఇలాంటి వాళ్ళు వదిలేశారు ఫస్ట్. వాళ్ళు చేరదీశారా వాళ్ళ మనుషులను పక్కన పెడితే, ఇలాంటి వాళ్ళు పట్టించుకోకుండా వాడు అనామకుడు కదా వదిలేస్తే ఈరోజు వాడు నా మీద ఎన్ని కేసులు ఉంటే ఏంటి, నాకేం కాలేదు కాబట్టి నేను ఏదైనా చేసినా చెల్లుతుందని ఈరోజు వాడు వచ్చి ఈ పని చేస్తున్నాడు. వాడు ఈరోజు వాడితో పాటుగా ఒక్కడు మనసు బుద్ధి మంచి బుద్ధి లేకపోతే అమ్మ 10 మందిని చెడుస్తాడు. ఎందుకని మంచి వాళ్ళతో సావాసం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డ వాళ్ళతో సావాసం చేస్తే మంచి వాళ్ళు కూడా చెడిపోతారు. సో ఇప్పుడు మన తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి పెంచే విధానంలో ఉంటే, మగపిల్లడికి వయసు రాగానే ఫోనుల్లో పిచ్చి పిచ్చివన్నీ చూసి, ఏమో న్యూడ్ వీడియోస్ పిచ్చి పిచ్చి అన్ని చూసిన తర్వాత వాడికి ఆ ఫీలింగ్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక గంజాయికి వాటికి వీటికి అలవాటు పడి వాడు ఆ పరిస్థితులు ఏం చేస్తున్నాడు తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు, తల్లిదండ్రి ఒకవేళ తల్లిదండ్రి ఉండి ఉంటే వాళ్ళకి, వాడు ఎవడో రోడ్డు మీద పెరిగే అనామకుడు అయి ఉంటే మాత్రం మనం ఏం చేయలేం. వాడు వాడిని ఇప్పుడు మనం వెంటనే చేయాలన్నా కూడా వాడు ఆల్రెడీ చెడిపోయి ఉన్నాడు. సో అయినప్పటికీ వాళ్ళని ఎక్కడైనా రిహాబిలేషన్ సెంటర్లో అక్కడ తీసుకెళ్లి ఒక జువెనల్, అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందులో, మైనర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ జువెనల్ హోమ్స్ ఉంటాయి వాటిలో పడేస్తే కనీసం మార్పైన వస్తుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు చెడిపోతున్నాడంటే తల్లిదండ్రి బాధ్యతాయుతంగా వాడిని చూసుకోవాలి. వాడిని జాగ్రత్తగా ఏ విధంగా పెంచితే, ఒక తల్లి ఒక చెల్లి, నీకు అక్క చెల్లి ఉన్నారా, పక్కింటి పిల్లలను కూడా నువ్వు అలా చూడాలి, నీకు నేను పెళ్లి చేసే వయసు వచ్చే వరకు నువ్వు తిన్నగా ఉండాలి, నువ్వు వేరే అమ్మాయి వైపు ఏదైనా చేస్తే రేపొద్దు నీ ఇంట్లో చెల్లినో అక్కడ ఇంకోటి చేస్తే నువ్వెంత బాధపడతావు అని వీడికి నూరు పోస్తే వీడికి ఆలోచన శక్తితో కొంచెం ఆలోచిస్తాడు అట్లీస్ట్. అలా చెప్పకుండా తాగుడికి వాటికి వీటికి అలవాట్లు పడిపోయిన పిల్లలంటే ఎవరేం చేయగలరు? ఇంకా ఏం చేయడానికి లేదు ఇంకా వాళ్ళని. వాళ్ళు చెడిపోయింది కాక ప్రాణాల మీద తెచ్చుకోవడం, కొన్నిసార్లు హత్యలకు దారి తీయడం, వీడి వాడిని పొడవడం, వాడిని వీడిని పొడవడం ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు. యువత చెడిపోవడానికి సగానికి సగం తల్లిదండ్రులు బాధ్యత లేకపోవడం, అలాగే ఈ దిక్కుమాల ఫోన్లు రావడం, ఈ న్యూడ్ వీడియోస్ అవి చూసి ఈ గంజాయిలు వాటి మీద సరైన నిఘా లేక వాళ్ళు తీసుకొని వాళ్ళు వాడుకొని పక్కన పోలీసులు సరిగ్గా చూడక వాళ్ళని తీసుకెళ్లి అరెస్టులు చేయక, ఇప్పుడు మీరు చెప్పిన 60 కేసులు ఉన్నవాడు ఇలా అయిపోతే వీడితో పాటు వచ్చిన 4 చెడగొట్టి వీడి 4 కలిసి వెళ్ళి గ్యాంగ్ రేప్ చేశారు. మొగుడు ఎదురుగా, భర్త ఎదురుగా ఒక ఆడదానికి అవమానం కాదమ్మా? అసలు ఇంకేమైనా ఉంటాడా భర్త చెప్పండి? అసలు తల్లి కానీ ఆ కోడలకైనా అత్తకైనా రేపు చేసి వాళ్ళు చంపలేదు ఇంకా, అది అదొకటి అదృష్టం. ఒక విధంగా వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారు, కానీ మానం పోయిన తర్వాత ప్రాణం వద్దునా లేకపోయినా ఒకటే వాళ్ళకి, అలాంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలి? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏ వయసు వాళ్ళకి లేదు కదా రక్షణ, ఎలాంటి పరిస్థితుల్లో లేదు కదా. ఇప్పుడు వాడు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ మీద, వాళ్ళ వయసు కాని పెద్దవాళ్ళ మీద వాడి మైండ్ వెళ్ళింది అంటే ఆవిడ అక్కడ ఆవిడ ఎలాగైనా సరే బయటకు వచ్చి నీళ్ళు లోపలికి వచ్చి తాగుతామని చెప్పి నేను చదివాను, చూశాను. తోసుకుంటూ వెళ్ళి వాళ్ళని కొట్టడానికి వెళ్ళి వాళ్ళని కొట్టి తల్లి మొగుడిని భర్త వాళ్ళందరినీ కొట్టారంట కదా, కొట్టి తోసేసి వాళ్ళిద్దరుగా రేప్ చేశారంటే చెత్త విధవల్ని ఎలాగ శిక్షించాలి వాళ్ళని? నిజంగా చెప్తున్నాను, మామూలుగా కాదమ్మా, పనిష్మెంట్స్ చాలా సివియర్గా మన 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 బిఎన్ఎస్ ఇవన్నీ మార్చారు ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా దీనిలో మనము ఆ సెక్షన్స్ లో చాలా మార్పులు రావాలి. మార్పులు వచ్చి ప్రతిదీ కూడా మార్పులు జరిగిన ప్రతి సెక్షన్స్ కూడా అప్లికబుల్ అయ్యి ఇమ్మీడియట్గా వాళ్ళకి కానీ ఏదైనా ఏదో ఒక సెక్షన్స్ పడి దీని కింద ఇది జైలు, లేకపోతే దీని కింద ఇలా ఉంది,
దీనికి చేస్తే ఇది చేస్తారని చెప్పి వెంట వెంట ఎక్కువ డ్రాగ్ చేయకుండా శిక్షలు పడితే, ఒకళ్ళిద్దరికి గట్టి శిక్షలు పడితే బాధపడతారు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మనుషులు ఎవరొకరు, కానీ నీ వల్ల ఇంకొకరు 10 మందికి ఎట్లా అవుతుందని తెలిసి ఒకసారి ఒకటి శిక్ష పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. అప్పటికన్నా కనీసం వాళ్ళ తారక మనసులోని కానీ ఎక్కడో దగ్గర అయ్యో నా ఇంట్లో అయితే అనే ఆలోచన కలిగించగలిగితే చాలు వాడు కొంతైనా మారుతారు. ఈరోజు ఎంత అమానవీయమైన సంఘటన అది, ఒక నిజంగా కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం మనం అంతే. మరి యాక్చువల్లీ అంటే ఇక్కడ ఏవైతే మత్తు పదార్థాలు తీసుకున్నారో ఈ మత్తు పదార్థాలు కూడా ఇప్పుడు ఒకప్పుడు అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా ఏపీలో దొరకాయని మనం వింటున్నాం. అంటే ఈరోజు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి 2 రోజుల ముందు రాజానగరంలో డ్రగ్స్ సప్లై చేస్తూ ఒక యువకుడు అంటే 20 ఏళ్ల వయసు ఉన్న వాడు డ్రగ్స్ సప్లై చేస్తూ దొరకడం, దాని తర్వాత పార్టీలో చూడడం, ఇప్పుడు చూస్తే గంజాయి మత్తులో ఈ వ్యవహారాలను చూడడం, అంటే 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఏ విధంగా తయారైంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చా? అమ్మా ఆ పాలనలో మొత్తం అంతా అవే జరిగాయి, ఎక్కడా మంచి జరగలేదు. మనం పాలన గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ పాలన ఆ పాలన అని పక్కన పెడితే ఇప్పుడంటే 3 కూటమిలో ఉన్నాయి, ఇప్పుడు ఈ 3 కలిసి మంచి చేయాలి అని ప్రతిది ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. అక్కడ విచ్చలవిడిగా క్రైమ్స్ పెరిగాయి. క్రైమ్స్ ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా క్రైమే, ఏ విధంగా అయినా. ఇప్పుడు గంజాయి అమ్ముతున్నాడు 20 ఏళ్ళ అబ్బాయి అంటే ఎవరి లోపం అనుకోవాలి? వ్యవస్థ లోపమా, తల్లిదండ్రుల లోపమా, వాడి లోపమా? అంటే వాడికి లగ్జరీకి అలవాటు పడ్డాడు, బాగా తాగుడుకి అలవాటు పడ్డాడు, తినడానికి అలవాటు పడ్డాడు, పిచ్చి పిచ్చి పనులు చేయడానికి అలవాటు పడ్డాడు. వాడికి డబ్బు కావాలి, ఏం చేస్తాడు? వాడు అమ్ముతాడు. వాడు అమ్ముతున్నప్పుడు కొంటున్నవాడు ఎవడు, ఎక్కడ నుంచి చైన్ సిస్టమ్ ఎక్కడుంది, చైన్ లింక్ ఎక్కడుంది, అక్కడ బ్రేక్ చేసి అక్కడ నుంచి పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చేసి తర్వాత వీడిని కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఏదైనా చేస్తే ముంచే మారుతారు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు, 13-14 పిల్లలు గంజాయిలు పట్టుకుంటున్నారు. 9th క్లాస్ 8th క్లాస్కి వస్తే పిల్లల్ని బెంగ పట్టుకొని ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. ఎవడు ఎవడిని, వీడు మంచిగున్న పక్కోడు చెడగొట్టేస్తున్నాడు, వాడిని చూసి వీడు చెడిపోతాడు, వీడిని చూసి వాడిని చూసి వీడు కలిపితే ఎవరికి నష్టం వస్తుంది? యువత పాడైపోతే దేశానికే నష్టం. రేపటి పౌరులే కదా భావి భారత తరానికి మంచిగా వాడు వారధిగా ఉండాల్సింది వాళ్లే కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్లే చెడిపోతే ఫ్యూచర్ ఇంకేముంది? వాళ్ళ పాలనలో చెడిపోయింది కాక ఇంకా ఇప్పుడు అట్లా అవుతుందంటే, ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గట్టి నిర్ణయం తీసుకొని వీటిని కట్టడి చేస్తే ఈ గంజాయిలు ఈ మత్తు పదార్థాలు ఇలాంటి వాటిలన్నిటి మీద గట్టిగా ఉక్కుపాదం మోపితే కన్ఫామ్గా కొంతమంది పిల్లలైనా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, కొంతమంది తల్లిదండ్రులకైనా కొంచెం ఊరట కలుగుతుంది. నా పిల్లడు చెడిపోకుండా ఫోన్లే బాబు ఏదో విధంగా జరుగుతుందని తల్లిదండ్రి వెంటనే పెట్టుకొని తిరగండి పిల్లల్ని, చెడిపోయేవాడు ఎలాగైనా పోతాడు అనుకునేవాళ్ళు కొంతమంది. కొంతమంది అయితే ఎంతమంది చెప్పట్టుకుంటాం వాళ్ళు చెప్తే మాత్రం వింటారా అనే వాళ్ళు అయిపోతున్నారు. సో వీడు వినకపోవచ్చు. ఆ గంజాయికి పడిపోయిన వాడు ఏం చేస్తాడు? గొడ్డలు పట్టుకుంటాడు, కత్తులు పట్టుకుంటాడు, తల్లిదండ్రులు బుర్రలు కూడా పగలగొడతాడు. అంత మత్తుకి అలవాటు పడే వాళ్ళని మనం ఏం చేయలేము. కాబట్టి మనం జాగ్రత్తలో మనం ఉంటూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే గట్టి శిక్షలే పడాలండి. నేను ఎప్పుడు మాట్లాడిన ఇదంట, ఎందుకంటే శిక్షలు చాలా స్వల్పంగా ఉంటే ఈజీగా క్రైమ్లు ఎక్కువైపోతుంది. సో ఆ వాళ్ళకైతే నిజంగా మనం ఏం చేయలేము, వాళ్ళ బాధను ఎవరు తీసుకోలేము. అత్త కోడలు నిజంగా పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నాకు ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. చాలా పెయిన్ఫుల్గా ఉంది ఆ మాట మాట్లాడడానికి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నందుకు వాళ్ళకి నిజంగా న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ వైపు ఉండి జరిపించాలి అని కోరుకుంటూ వీళ్ళకి శిక్ష పడాలి. దీనికి కారకులైన ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారో లింక్ తీయాలి. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకే ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ పిల్లల్ని ముందు తీసుకెళ్ళి ఎక్కడైనా కౌన్సిలింగ్ ఇచ్చి చిన్నపిల్లలు అయితే వీళ్ళని హోమ్కి పంపించాలి. అన్ని విధాలుగా వీళ్ళకి శిక్షలు పడితేనే యువతను మార్చుకోగలుగుతాం. దీనికి ఏ విధంగా చెప్తామమ్మా? ఈ రోజు ఈ క్షణం మనం మాట్లాడుతున్న క్షణంలో ఎన్ని రేపులు అవుతున్నాయో, ఇప్పుడు మాట్లాడుతున్న క్షణంలో ఎన్ని హత్యలు అవుతున్నాయో, ఇప్పుడు మాట్లాడుతున్న క్షణంలో ఎన్ని క్రైమ్స్ జరిగితే మనం అన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. మనకు తెలిసినవే మనకు బయటపడుతున్నాయి, తెలియనివెన్నో ఏ ఊర్లో ఏ క్షణంలో ఎప్పుడు క్షణంకి జరుగుతున్నాయి. సో మనం జాగ్రత్తగా ఉంటూ, మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంటూ, మన పెంపకం జాగ్రత్తగా పెట్టుకొని మన ప్రతి ఒక్కరూ కూడా రామాయణ భారత భాగవతాలని చెప్పండి అని అందుకే అంటాను నేను. చెప్పండి, వినండి, వినిపించండి, దానిలో మంచి ఉంటుంది, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. అవి నేర్చుకోండి, ప్రవచనాలు వినిపించండి. దిక్కుమాలను ఆ పాటలు ఈ పాటలు ఆ డాన్సులు ఈ డాన్సులు చూపించే వాళ్ళు నిడిపోతున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు, పిచ్చి పిచ్చి న్యూడు వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఇది కదా మనం చేయాల్సింది, మనం మార్చుకుని మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి. సో ఇలాంటివి జరిగితే మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఇక ముందు జరగకుండా ఉండాలని, వాళ్ళకి న్యాయం జరగాలని మాత్రం కోరుకుంటున్నాను అమ్మా. Right. Thank you so much. Thank you, ma'am.